మార్జినలైజ్, మీడియా అండ్ మార్జినలైజ్. ఉదయం నుంచి చాలామంది వక్తలు ఇక్కడ మాట్లాడుతూ వచ్చారు. కొన్ని విషయాలు మనకు తేటగా బయటకు వచ్చినాయి. ఏంటి అంటే, కరెక్టే, బహుజనులకు మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అసలు స్పేస్ లేకుండా పోతుంది. కాబట్టి మనము మన స్పేస్ కొరకు మనం కొట్లాడాలి, మన స్పేస్ మనం క్రియేట్ చేసుకోవాలి అనే ఒక ప్రతిపాదన. అయితే నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. బహుశా నేను మాట్లాడేటి కొంతమంది ఆల్రెడీ చెప్పి ఉండవచ్చు, కానీ నా దృష్టిలో కొన్ని అంశాలు నేను మీ ముందు పెడదామని నేను ఆలోచన చేస్తున్నాను. ఐ థింక్ వీఆర్ లివింగ్ ఇన్ వెరీ ఛాలెంజింగ్ టైమ్స్. పార్డన్ మీ ఇఫ్ ఐఎమ్ స్విచింగ్ టు ఇంగ్లీష్. వీలైనంత వరకు మధ్యలో తెలుగులో ఐ విల్ ట్రై టు స్పీక్, బట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ yes, we are living in challenging times. As a journalism teacher, as a journalist or in the profession of journalism, or even as a citizen, I think these are challenging times. In classroom lo journalism anedi cheppetappudu what is news anedi nenu cheppinappudu em antam ante, if you want to project anything as news, central to news is human beings, citizens, to society. అనేది మేము మరీ ముఖ్యంగా ఎంఫసైజ్ చేస్తూ ఉంటాము. న్యూస్లో ఇఫ్ యూ రిమూవ్ హ్యూమన్ బీయింగ్స్, ది సొసైటీ ఆర్ ది సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఐ థింక్ విల్ బీ ఫెయిలింగ్ ఇన్ అవర్ డ్యూటీ యాజ్ ఎ జర్నలిస్ట్. దిస్ ఈజ్ వాట్ వీ ఎంఫసైజ్ ఇన్ జర్నలిజం స్కూల్. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇక్కడ మీడియా అండ్ ది మార్జినలైజ్, ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ దట్ టుడే ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, ఓబీసీస్, మైనారిటీస్, ఓకే, దే ఆర్ మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. బట్ ఐ వుడ్ లైక్ టు బ్రాడ్లీ వైడన్ దిస్ డెఫినేషన్ ఆఫ్ మార్జినలైజేషన్. ఐ వుడ్ సే టుడే ద సిటిజన్ ఈజ్ మార్జినలైజ్డ్ ఇన్ ది మీడియా. ఎవ్రీ సిటిజన్, ప్రతి పౌరుడు, ఐ థింక్ హీఈస్ మార్జినలైజ్డ్. దానికి ఉదాహరణలు కొన్ని నేను ఇస్తాను. అండ్ కానీ అవి ఇవ్వకముందు నేను కొద్దిగా హిస్టరీలోకి పోతాను. ఉదయం ఒక స్పీకర్ అన్నాడు, మనకు మనీ కావాలి, లేకపోతే వీ హ్యావ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ మాఫియా, ఆర్ వీ హ్యావ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఏ కార్పొరేట్ హౌస్ సో దట్ వీ స్టార్ట్ ఎ మీడియా హౌస్ అని అన్నాడు. దట్ ఈస్ ట్రూ. అయితే ఇది ఎప్పుడు మొదలైంది అంటే, దిస్ మార్జినలైజేషన్ ఆఫ్ ది సిటిజన్ హ్యాస్ స్టార్టెడ్ విత్ ది మార్జినలైజేషన్ ఆఫ్ ది ఎడిటర్. మనం చరిత్రలోకి పోతే ఆల్ ఓవర్ నేషనల్ లీడర్స్, బాలగంగాధర్ తిలక్ కానీ, మహాత్మా గాంధీ కానీ, వాళ్ళు దేవేర్ ది నేషన్స్ వాయిసెస్. వెన్ దే స్టార్టెడ్ దేర్ న్యూస్ పేపర్ దేవేర్ ది నేషన్స్ వాయిసెస్. సేమ్ ఈజ్ ద కేస్ విత్ అంబేద్కర్ జీ అండ్ పూలే గారు. అటువంటి పవర్ఫుల్ పొజిషన్ ఎడిటర్స్కి ఉండేది. వాళ్ళు రాసే రాతల్లో దే యూస్ టు మొబిలైజ్ పీపుల్, ఎంగేజ్ సిటిజన్స్. కానీ తరచుగా మనం చరిత్ర న్యూస్ పేపర్ హిస్టరీలో చూస్తే ఏమవుతుందంటే, లీడింగ్ మీడియా హౌజెస్ దే బ్రాట్ ఇన్ వన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇన్ బిట్వీన్ ది ఓనర్ అండ్ ది ఎడిటర్. అన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హూ వాజ్ అన్ ఇంటర్ఫేస్ విత్ బేసికలీ ది ఓనర్. ఓకే, సో ద ఎడిటర్ హ్యాడ్ టు లిసన్ టు ది ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హూ జనరలీ ఫాలోడ్ ది డిక్టాట్స్ ఆఫ్ ది ఓనర్ పబ్లిషర్. దట్ ఈస్ వెన్ దిస్ డిక్లైన్ ఆఫ్ ది ఎడిటర్ స్టార్టెడ్. దిస్ డిక్లైన్ ఆఫ్ ది, ఇవాళ మీరు ఏ ఎక్కడైనా న్యూస్ పేపర్ ఆఫీస్కు లేకపోతే ఒక మీడియా హౌస్కు మీకు వెళ్ళినట్టయితే మీరు గమనించవచ్చు, అంటే ఈ డిక్లైన్ ఆఫ్ ది ఎడిటర్ తర్వాత దేర్ వాజ్ ఎంట్రీ ఆఫ్ ది MBAs ఇన్ టు న్యూస్ రూమ్స్.
ఈ ఎంబీఎస్ న్యూస్ రూమ్స్కి వచ్చేసి ఏం చేశారంటే, ఇది మార్కెట్ పరంగా ఈ స్టోరీ కరెక్ట్గా ఉంటుందా లేదా అని వాళ్ళు స్టోరీస్ డిక్టేట్ చేయడం మొదలుపెట్టారు. దే స్టార్టెడ్ డిక్టేటింగ్ ది కంటెంట్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్. ఓకే, వెన్ దే స్టార్టెడ్ డిక్టేటింగ్ ది కంటెంట్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్, ది క్యారెక్టర్ ఆఫ్ ది న్యూస్ పేపర్ ఆర్ ది ప్రెస్ హ్యాస్ యాక్చువల్లీ అండర్గాన్ ఎ చేంజ్. సో మచ్ సో దట్ ఈ స్టార్టెడ్ ప్రెస్ స్టార్టెడ్ బిహేవింగ్ జస్ట్ లైక్ ఎ ప్రోడక్ట్ టు బి సోల్డ్ ఇన్ ది మార్కెట్. జస్ట్ లైక్ ఎ ప్రోడక్ట్ టు బి, సో ద మోర్ అట్రాక్టివిటీ ద బెటర్. హౌ డూ వీ ప్యాకేజ్ ఇట్ ఈస్ ది క్వశ్చన్. సో దట్స్ వై టుడే వీ సీ ఆల్ దీస్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ విజువలీ అట్రాక్టివ్ ప్యాకేజెస్. ఓకే, కొందరు విమర్శకులు ఏమంటారంటే, టుడే అవర్ మీడియా ఫోకసెస్ ఆన్ 3 F's అంటారు, ఫిలిమ్స్, ఫ్యాషన్, ఫుడ్. ఫిలిమ్స్, ఫ్యాషన్ అండ్ ఫుడ్, 3 F's. ఇంకొక సెట్ ఆఫ్ క్రిటిసిజం ఏంటంటే, క్రికెట్, సెలబ్రిటీస్, క్రైమ్, క్రిమినల్. అందుకే ఇవాళ రేపు మన ఫ్రంట్ పేజీల్లో కూడా ఉంటాయి అన్ని అన్ని రకాల స్టోరీస్. ఆ జైల్లో కూర్చున్నా కానీ ఇక్కడ ఫ్రంట్ పేజ్ న్యూస్ ఐటమ్స్, ఫుల్ పేజ్ ఐటమ్స్ ఆన్ సమ్ ఆఫ్ అవర్ క్రిమినల్స్ వేర్ ఎక్స్ట్రాషనిస్ట్. ఓకే, ఇవి విమర్శలు. అంటే వై దెర్ వాజ్ అ డిక్లైన్ ఇన్ ది క్యారెక్టర్ ఆఫ్ ది కంటెంట్ ఈజ్ బికాస్ బేసికలీ డజ్ ఇట్ సెల్, ఇది అమ్ముడు పోతుందా, ఈ టీఆర్పి 1 నుంచి 11, 11 నుంచి 111, 111 నుంచి 1011, ఎట్లా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, హౌ డు వీ గెయిన్ దిస్, వాట్ ఎవర్ కేక్ విచ్ ఈస్ అవైలబుల్ అండ్ హ్యావ్ ద మ్యాక్సిమమ్ షేర్ ఇన్ దిస్ కేక్, ఐ థింక్ దట్ ఈస్ ది ప్రైమ్ మోటివ్, ప్రాఫిట్ మోటివ్. సో చరిత్రలో చూస్తే మనము న్యూస్ పేపర్స్, ప్రెస్ ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్గా సొసైటీని ఇంటగ్రేట్ చేయడంలో పాత్ర వహించాలనే అక్కడి నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే, అసలు ఇది మార్కెట్లో అమ్ముడుపోతుందా లేదా, ఎంత దాన్ని చేయాలి, ఈ ఈ ప్రక్రియలో ఏమైపోయిందంటే మన సిటిజన్ మీద ఫోకస్ పోయి. సిటిజన్స్ ఇంక్లూడ్స్ ఎవ్రీవన్. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఎంటైర్ సొసైటీ, నాట్ జస్ట్ బహుజన్స్ ఆర్ ఎస్సీస్ ఆర్ బీసీస్ ఆర్ మైనారిటీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నౌ ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు అ కపుల్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, కొన్ని ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు గత సంవత్సరం అనుకుంటాను మనము బాంబేలో ఒక పెద్ద ర్యాలీ ఒకటి అయింది, ఫార్మర్స్ ర్యాలీ, దాదాపుగా 138,000 మంది. ఓకే, దాదాపు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచి అక్కడ ముంబై నగరంలోకి ప్రయత్నం ప్రవేశించి అక్కడ కొన్ని చాలా బాధాకరమైన ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్ చేశారు. అంటే వృద్ధులు డిమాండింగ్ దేర్ బేసిక్ రైట్, మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తారా, మా ల్యాండ్ మేము కల్టివేట్ చేసుకుంటారా లేదా. అయితే దీనికి కవరేజ్ అంటే, ఇంతకుముందు భక్తులు కూడా చెప్పారు, దేర్ ఈజ్ అండర్ రిప్రజెంటేషన్ ఆర్ దేర్ ఈజ్ నో రిప్రజెంటేషన్ ఆర్ ఎ బ్యాక్లౌడ్ బ్లాక్అవుట్. ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా ముంబై ఎడిషన్లో చిన్న 3 కాలమ్ సెంటీమీటర్ ఐటమ్ అండి, 3 కాలమ్ సెంటీమీటర్ ఫర్ దిస్ మ్యాసివ్ ర్యాలీ ఆఫ్ 1.5 lakh ఫార్మర్స్ హూ డిడ్ నాట్ డిస్టర్బ్ ది డైలీ లైఫ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ బాంబే సిటీ. వాళ్ళు ఉదయ కాలంలోనే ముంబై నగరంలోకి ప్రవేశించారు, అప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్ జరిగేటి, పిల్లలకు ఇబ్బంది కాకూడదు అని వాళ్ళు దే టుక్ ది సేఫెస్ట్ రూట్స్ అండ్ సా దట్ ది బాంబే లైఫ్ ఈజ్ నాట్ థ్రోన్ అవుట్ ఆఫ్ గేర్. బట్ వాట్ ఈస్ ది కవరేజ్ విచ్ వాజ్ గివెన్ ఈజ్ జస్ట్ అబౌట్ 1 కాలమ్ సెంటీమీటర్ దిస్ మచ్. ఓకే, నా దగ్గర విజువల్స్ ఉన్నాయి, ఇంకా తీసి పెట్టాను నేను, ఐ డింట్ బ్రింగ్ దట్ ప్రెజెంటేషన్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈస్ ది ట్రాజెడీ. లేదు అనుకుంటే ఒక పేపర్ ఏం చేసింది, ఒక ఫోటో ఆపర్చునిటీ ఏంటంటే, వీళ్ళంతా ఎర్ర జెండాలు పట్టుకొని అట్లా ప్రొసెషన్లో పోతున్నట్టు. ఇట్స్ నాట్ ఎ ఫోటో ఆపర్చునిటీ, ఇట్ ఈస్ ది ఆంగ్స్ట్ ఆఫ్ ది ఫార్మర్, ఇట్ ఈస్ ది యాగనీ ఆఫ్ ది ఫార్మర్స్ విచ్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ అండ్ దిస్ ఈస్ బీయింగ్ టోటలీ అండర్ రిపోర్టెడ్. ఒక్కటే మహారాష్ట్ర టైమ్స్ అనే ఒక పేపర్ మాత్రం ఫ్రంట్ పేజ్లో స్టోరీ తీస్తుంది, లేకపోతే మిగతా పేపర్స్ అన్నీ ఇన్సైడ్ పేజెస్లో బరీ చేసింది. న్యూస్ పేపర్ లాంగ్వేజ్లో వీ కాల్ ఇట్ యాజ్ పుషింగ్ ఇట్ ఆర్ బరింగ్ ఇట్ ఇన్ ఇన్సైడ్ పేజెస్, దట్ ఈస్ ది ట్రాజెడీ. ఓకే, బికాస్ అకార్డింగ్ టు ది ఓనర్, అకార్డింగ్ టు ది డెసిషన్ మేకర్, దిస్ డస్ నాట్ సెల్. బట్ బిలీవ్ మీ, వీ ఆల్ అండర్స్టాండ్ దట్ జస్ట్ బికాస్ దీస్ ఫార్మర్స్ ఆర్ టిల్లింగ్ ది ల్యాండ్, టుడే వీ ఆర్ సిట్టింగ్ హియర్ ఇన్ సిటీస్ అండ్ ఏబుల్ టు హ్యావ్ అవర్ ఫుడ్. ఓకే, రైట్, దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ విచ్ ఐ థాట్ ఐ వుడ్ టాక్ అబౌట్ ఇట్. బట్ ఇది కాకుండా మన మిత్రుడు చెప్పాడు, మన సిఏజీ రిపోర్ట్స్ పబ్లిష్ కావు,
మన సప్లై అండ్ అలొకేషన్స్ పబ్లిష్ కావు. దేర్ ఇస్ ఎ టోటల్ బ్లాక్అవుట్. దెర్ ఈస్ నో డేటా అబౌట్ జాబ్లెస్నెస్ ఇన్ ది కంట్రీ. ఫస్ట్ ఏమో లేదు ఇంత లేదు అంటారు, తర్వాత 2 మంత్స్ తర్వాత ది అడ్మిట్ ఎస్ దెర్ ఈస్ జాబ్లెస్నెస్, 6-year term high. ఓకే, దెర్ ఈస్ ఎ డ్రాప్ ఇన్ ది గ్రోత్ రేట్, నో. మళ్ళీ తర్వాత 2 మంత్స్ తర్వాత ఎస్, ఐ థింక్ దెర్ ఈస్ ఎ డ్రాప్ ఇన్ ది గ్రోత్ రేట్. ఓకే, సో లైక్ దట్ వీ సీ దట్ దెర్ ఈస్ ఎ సిస్టమాటిక్ బ్లాక్అవుట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ వెరీ వెరీ రెలవెంట్ టు ది మాసెస్. ఇప్పుడు గత కాలం ఈ మధ్యకాలంలో అయిన పార్లమెంట్ సెషన్స్లో ఐ డోంట్ నో దే హ్యావ్ పాస్ సో మెనీ బిల్స్ విచ్ ఆర్ నాట్ డిస్కస్డ్ ఎట్ ఆల్ బికాస్ ది ఐడియా ఆఫ్ ఇండియా ఈజ్ దట్ దేర్ హ్యాస్ టు బి అ డైలాగ్, దేర్ హ్యాస్ టు బి అ డెలిబరేషన్, దేర్ హ్యాస్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఎ సిటిజన్ ఎంగేజ్మెంట్ విచ్ హెస్ నాట్ టేకన్ ప్లేస్. సమ్వన్ రిఫర్ టు దిస్ UIDAI, am I right? Okay, now, tomorrow you and I can be labeled as a terrorist just because the government is empowered by this law. There is no discussion at all. Okay, there is no discussion, forget about parliament, there is no discussion or questions raised by the media. Okay, because any uncomfortable questions raised by the media, you are bound to be branded as X. That is, I think, a very tragic situation. Okay, now, what is happening, okay, when we don't have these protests or demonstrations which are actually telecast or reported, okay, people are kept in the dark, and which is very unhealthy for a democracy. A citizen needs verifiable information so that he or she can take informed decisions. Okay, now I know of a leading English daily editor who was publishing a column called as Hate Tracker, H-A-T-E Tracker, T-R-A-C-K-E-R, Hate Tracker, Hate Killings in the Country. Okay, after a few days he was eased out of office. Like that, there are so many instances where editors have been eased out of office by the publishers because the nature of news stories which were published were not to the liking of the powers that be. Okay, now ee varamlo manam konni chusam Punjab Maharashtra Cooperative Bank. Okay, you have depositors who are crying 20 lakhalu 30 lakhalu retire ayipoyinaka vaalla dabbulanni teesi akkada pedite ippudu government vallaki icchede enti 10,000 first 1000 rupayalu annaru tarvata 10,000 annaru. ఇప్పుడేమంటున్నారు మీరు 1 లక్ష తీసుకోవచ్చు అంటున్నారు. పీపుల్ ఆర్ క్రయింగ్, సిటిజన్స్ ఆర్ క్రయింగ్ సేయింగ్ దట్ హౌ డు వీ పే అవర్ స్కూల్ ఫీజ్, హౌ డు వీ రన్ అవర్ హౌజెస్, హౌ డు వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సీనియర్ సిటిజన్స్ హు ఆర్ సిక్. ఓకే, నోబడి బాదర్స్, వీఆర్ నాట్ బాదర్డ్. ఓకే, ది ఎంటైర్ బాంబే సిటీ ఐ థింక్ ఈస్ అజిటేటింగ్ ఫర్ అగేన్స్ట్ ది ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ ఇన్ ది ఆరే. అక్కడ ఒక మెట్రో, దానికి ఒక కార్ షెడ్ కట్టాలని ఒక దాదాపు కొన్ని ఏకర్స్ ల్యాండ్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసేసి దే జస్ట్ వాంట్ టు హౌస్ట్ దీస్ పీపుల్, ది ట్రైబల్స్ హు ఆర్ లివింగ్ దేర్. సో వనశక్తి అనే ఆర్గనైజేషన్ వెన్ ఈ టుక్ ఇట్ అప్. ఓకే, దేర్ ఈస్ అన్ అజిటేషన్ బట్ దీస్ ప్రొటెస్ట్ ఆర్ నెవర్ రిపోర్టెడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌ ది సిటిజన్స్ వాయిస్ ఈజ్ స్లోలీ బీయింగ్ స్టైఫిల్డ్ ఆర్ సైడ్ లైన్. ఐ థింక్ దట్ ఈస్ ది ట్రాజడీ విచ్ యూఆర్ ఫేసింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే, నౌ okay, I mean, I'm not going into the politics of it, but even when we look at what's happening in Assam, okay, Faizan Mustafa, the vice chancellor of the Nalsar University, now he has said that yes, we have now arrived at a situation where we have a constricted definition of citizenship, a constricted definition, and coming from an erudite scholar like this, it means something. Okay, a primary school teacher, okay, who has worked there for years and years, now has to prove whether he or she is a citizen of this country or not. Okay, you have learnt about people serving the army being declared as a non-citizen, okay, having to go through all these legal hurdles, appealing to tribunals, etc., etc., just to prove that you are a citizen. Aithe ippudu oka dikku blackout avutundi, oka dikku underrepresentation avutundi, inko dikku media em chestundante it is pitting citizens against the citizens. Citizens against the citizens. We have seen this in the case of Sabarimala agitation. Okay? Citizens against citizens. I think new media, this has become more toxic. Oka fake rumor, oka tesese sariki,
ఫలానా కమ్యూనిటీ అని ఇంకో కమ్యూనిటీ మీద. సో ఐ థింక్ దిస్ ఈస్ ఎ వెరీ నెగటివ్ ట్రెండ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ది కంట్రీ, వేర్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ ఆర్ పిటెడ్ అగేన్స్ సిటిజన్స్. అండ్ ఐ థింక్ యాజ్ రైట్ థింకింగ్ సిటిజన్స్ వీ విల్ హ్యావ్ టు రెసిస్ట్ దిస్. సిటిజన్స్ హు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు కండెమ్ దిస్ కైండ్ ఆఫ్ న్యూస్ రిపోర్టాజ్ ఆర్ ఈవెన్ అపోజ్ ఆర్ ఈవెన్ సేడ్ లుక్ వీ డోంట్ వాంట్ టు రీడ్ దిస్ న్యూస్ పేపర్, స్టాప్ రీడింగ్ దిస్ న్యూస్ పేపర్, లెట్ సర్క్యులేషన్స్ ఫాల్, లెట్ డోంట్ యాక్సెస్ దిస్ టెలివిజన్ ఛానల్స్, ఇట్ డజంట్ మ్యాటర్. వన్స్ ఇట్ స్టార్ట్స్ హిట్టింగ్ దేర్ బిజినెసెస్ దెన్ దే రియలైజ్ దట్ ఐ థింక్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఐ థింక్ దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. ఓకే, నౌ ఐ వాజ్ అటెండింగ్ ఎ సెమినార్ వేర్ మిస్టర్ పిఎస్ సుధీర్ హు వాజ్ ది సౌత్ ఇండియా ఎడిటర్ ఆఫ్ NDTV, హీ మేడ్ అ వెరీ టెల్లింగ్ రిమార్క్. ఏమంటాడంటే, ది ఎలక్ట్రానిక్ మీడియా ఈజ్ డెడ్ ఇన్ దిస్ కంట్రీ అన్నాడు. ది ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ దిస్ కంట్రీ ఈజ్ డెడ్ అన్నాడు అంటే ఐ వాజ్ షాక్, బికాస్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఇన్ జర్నలిజం ఫర్ నియర్ అబౌట్ 25-30 ఇయర్స్. అండ్ ఇట్ సర్ప్రైజ్ మీ, బట్ దెన్ వెన్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్, హీ సెడ్ దట్ దెర్ ఇస్ నో రియల్ జర్నలిజం విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ అండ్ టుడే వీ హ్యావ్ జర్నలిస్ట్ హు హ్యావ్ బికమ్ ఫుట్ సోల్జర్స్ ఆఫ్ విజువల్ బైట్. ఫుట్ సోల్జర్స్ ఆఫ్ విజువల్ బైట్, ఆల్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ఈస్ టేక్ ఎ బైట్. ఓకే, క్యాన్ వీ గ్రాబ్ ఎ బైట్. అందుకే ఏమన్నా సంఘటన జరిగితే అక్కడ ఇంటి ముందు కాపలా కాసుకొని కూర్చుంటారు. ఆర్ ఇఫ్ సమ్ సెలబ్రిటీ హ్యాస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, దే గో అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హాస్పిటల్ ట్రైంగ్ టు టేక్ ఎ విజువల్ బైట్. సో దట్ ఈస్ వాట్ ఈ సేస్ ఈస్ నాట్ రియల్ జర్నలిజం. రియల్ జర్నలిజం విచ్ టచెస్ ద పబ్లిక్, ఓకే, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, నాట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. దేర్ ఇస్ అ డిస్టింక్షన్. There is a distinction which we have to make, whether we are writing in the interest of the public, trying to uphold the values, okay, the morals of the country, or are you trying to just titillate masses. I think that is a distinction which we'll have to make. Okay, then a couple of points more which I'd like to talk about is now, in this, what do you call, a bleak scenario, which we can talk about, where there is space for not just the Bahujans, which is shrinking, okay, space for citizens is shrinking, what is the alternative? I think many speakers have talked about this alternative. One alternative is the social media, where you can probably exploit this social media for your own purpose, because there is very low investment there. Okay, you can start your own blogs, you can start your own YouTube channel. Okay, today there is a lot of things which are happening in the social media sector, things which are not shown on television, where there is a total blackout, where citizens are not being informed. I think this medium, social medium, is one avenue, but we'll have to work out the real business model. Okay, it's good to talk about social media as an alternative model. I am glad this initiative has been taken, Ambedkar TV. I hope this will serve as a voice, as a platform for all Bahujans, where they can articulate whatever aspirations, whatever grievances, whatever rights they want to exercise through this particular platform. Okay, now one last thing which I would like to say is that I think we'll have to guard against this commercial interest. Okay, if we are not guarding against this commercial interest, I am sure we'll be again falling into the same trap. We have seen this happening with some of our local television channels. Okay, local television channels which could not survive. There are so many channels which actually come up, they mushroom and they die. I think we'll have to come up with a robust financial model so that we don't fail our own citizens, our own viewers, because ultimately our survival depends on our viewers. Thank you very much. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.